క్రికెట్లో టీమిండియా కెప్టెన్ ఎవరు అని అడిగితే చాలు ప్రతి ఒక్కళ్ళు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అని చెప్పేస్తూ ఉంటారు అయితే బీసీసీఐ విరాట్ కోహ్లీకి ఇండియాకి కెప్టెన్సీ చేస్తున్నందుకు ప్రతి సంవత్సరం ఎంత ఇస్తుందో మీకు తెలుసా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనం 10 మంది అంతర్జాతీయ క్రికెటర్లు వాళ్ళ టీంకి కెప్టెన్సీ చేసినందుకు ఆ క్రికెట్ బోర్డులు వాళ్ళకి ఎంత పే చేస్తాయో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన కన్వీనియన్స్ కోసం ఏం చేస్తున్నాం అంటే ఒక జట్టులో అంటే టీ20కి ఒక కెప్టెన్ ఉంటే ఓడిఐకి టెస్ట్కి ఒక కెప్టెన్ ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చే సాలరీని బట్టి 10-1 కౌంట్ డౌన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ అయిన బాబర్ అజమ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాబర్ అజమ్ని ఓడిఐలకి టీ20లకి మరియు టెస్టులకి కెప్టెన్గా నియమించింది అందుకుగాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాబర్కి 62 లక్షల రూపాయలని ప్రతి సంవత్సరం కెప్టెన్సీ చేసినందుకు ఇస్తూ ఉంటుంది నంబర్ 9లో క్రెయిగ్ బ్రాత్వైట్ ఉన్నాడు క్రెయిగ్ బ్రాత్వైట్ వెస్టిండీస్ యొక్క టెస్ట్ కెప్టెన్ టెస్ట్ టీంకి కెప్టెన్సీ చేస్తున్నందుకు వెస్టిండీస్ బోర్డు క్రెయిగ్ బ్రాత్వైట్కి సుమారు 1.39 కోట్ల రూపాయలని ప్రతి ఇయర్ ఇస్తూ ఉంది నంబర్ 8 కిరణ్ పోలార్డ్ కిరణ్ పోలార్డ్ వెస్టిండీస్ యొక్క ఓడిఐ అండ్ టీ20కి కెప్టెన్ ఈ కెప్టెన్సీ చేసినందుకు వెస్టిండీస్ కిరణ్ పోలార్డ్కి ప్రతి సంవత్సరానికి 1.73 కోట్ల రూపాయలని ఇస్తూ ఉంటుంది నంబర్ 7లో ఇంగ్లాండ్కి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ అయిన ఇయాన్ మోర్గాన్ ప్రస్తుతం ఇయాన్ మోర్గాన్ ఇంగ్లాండ్ టీంకి టీ20లో మరియు ఓడిఐలో కెప్టెన్గా వహిస్తున్నాడు అందుకుగాను అతనికి 1.75 కోట్ల రూపాయలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇస్తూ ఉంది కెప్టెన్సీ చేసినందుకు నంబర్ 6లో కేన్ విలియమ్సన్ మనం ముద్దుగా కేన్ మామా అని పిలుచుకుంటాం కదా న్యూజిలాండ్కి ఓడిఐల్లో టెస్టుల్లో టీ20లో కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్కి న్యూజిలాండ్ బోర్డు 1.77 కోట్ల రూపాయలని ఇస్తూ ఉంది కెప్టెన్సీ చేసినందుకు సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీంకి ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు ఓడిఐ టీ20 కెప్టెన్ అయిన టీమ్ బౌమాకి సుమారు 2.5 కోట్ల రూపాయలని ఇస్తుంది సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు అలానే 4వ పొజిషన్లో ఉన్న డీన్ ఎల్గర్కి 3.2 కోట్ల రూపాయలని ఇస్తుంది సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు డీన్ ఎల్గర్ సౌత్ ఆఫ్రికాకి టెస్టుల్లో కెప్టెన్ ఆస్ట్రేలియా క్రికెట్ టీంలో కూడా ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు టిమ్ పెయిన్ అనేవాళ్ళు టెస్టులకి కెప్టెన్ అయితే ఆరన్ ఫించ్ అనేవాళ్ళు ఓడిఐలకి టీ20లకి కెప్టెన్ అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఇద్దరిని సమానంగానే చూస్తుంది చూసుకుంటుంది కూడా అందుకని ఇద్దరికి ఒకేలాగా పే చేస్తుంది వీళ్ళిద్దరూ సుమారు సంవత్సరానికి కెప్టెన్సీ చేసినందుకు 4.87 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు నంబర్ 2లో ఉంది విరాట్ కోహ్లీ మన విరాట్ కోహ్లీ టీ20లకి టెస్టులకి ఓడిఐలకి టీమిండియాకి కెప్టెన్గా ఉన్నారు అయితే ప్రపంచంలోనే ధనిక బోర్డు అయిన మన బీసీసీఐ మాత్రం విరాట్ కోహ్లీకి 7 కోట్ల రూపాయలనే ఇస్తుంది ఆ 3 ఫార్మాట్లకు కలిపి జో రూట్ ఇంగ్లాండ్ టీం యొక్క టెస్ట్ కెప్టెన్ అందుకుగాను ఇంగ్లాండ్ బోర్డ్ తనకి 8.97 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం ఇస్తుంది ఎందుకు కెప్టెన్సీగా లీడ్ చేస్తున్నందుకు విరాట్ కోహ్లీకి జో రూట్ కన్నా తక్కువ అమౌంట్ ఇస్తున్నారు దానికి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి